ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో సెవెంత్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే, అంటే సప్తమ స్థానంలో కనుక శని ఉన్నట్టయితే ఎటువంటి వైవాహిక ఫలితాలను ఇస్తాడు అనేది తెలుసుకుందాము. సాధారణంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు మ్యారేజ్ కంపాటబిలిటీ కావచ్చు, మ్యారిటల్ హ్యాపీనెస్ కావచ్చు, ఇవి స్టడీ చేసేటప్పుడు ప్రధానంగా సెవెంత్ హౌస్ని, అందులో ఉన్నటువంటి ప్లానెట్స్ని, సెవెంత్ లార్డ్ని తప్పకుండా మనం స్టడీ చేస్తూ ఉంటాము. ఈ విధంగా సెవెంత్ హౌస్లో పాపగ్రహమైనటువంటి శని కనుక ఉన్నట్టయితే ఎటువంటి వైవాహిక ఫలితాలు ఉంటాయి, మ్యారేజ్ హ్యాపీనెస్ ఎంత ఉంటుంది, మ్యారిటల్ హ్యాపీనెస్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఎప్పుడు మ్యారేజ్ ప్రాబ్లమ్సే ఉంటాయా, హ్యాపీనెస్ కూడా ఉంటుందా, ఇవి ఎలా తెలుసుకోవాలి అనేది స్టడీ చేద్దాము. సాధారణంగా శని సెవెంత్ హౌస్లో ఉన్నాడు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేట్ మ్యారేజ్ అవుతుంది, అదేవిధంగా సెపరేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని. అయితే శని ఎప్పుడు కూడా మ్యారిటల్ సెపరేషన్ అనేది ఇవ్వడు. అయితే శని సెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు శని యొక్క పాజిటివిటీ, అలాగే సెవెంత్ హౌస్ అనేది శనికి ఎంత కంఫర్టబుల్ అనే దాన్ని బట్టి మ్యారేజ్లో హ్యాపీనెస్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి శని సెవెంత్ హౌస్లో ఎగ్జాల్ట్ అయి కనుక ఉన్నట్టయితే, లేదా స్వక్షేత్రమే సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే, కర్కాటక లగ్నానికి సెవెంత్ హౌస్ మకర మధ్య శని స్వక్షేత్రము, సింహానికి సెవెంత్ హౌస్ కుంభము, అది శని స్వక్షేత్రం. ఇటువంటి కర్కాటక లగ్నానికి సింహ లగ్నానికి కనుక సెవెంత్ హౌస్లో శని ఉన్నట్టయితే శషమహాపురుష యోగాన్ని ఇస్తారు కాబట్టి మ్యారేజ్ అనేది త్వరగా అవుతుంది, మ్యారిటల్ హ్యాపీనెస్, వారిద్దరి మధ్య బాండింగ్ కూడా ఎక్కువ సంవత్సరాలు ఉండడము, లాంగ్ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేషలగ్నానికి శని సెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి, బుచ్చలో ఉంటాడు కాబట్టి అప్పుడు కూడా మ్యారేజ్ హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. యోగకారకుడైనటువంటి శని సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే అప్పుడు కూడా మ్యారేజ్లో హ్యాపీనెస్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, మ్యారేజ్ కూడా త్వరగానే అవుతుంది. అలా కాకుండా సెవెంత్ హౌస్లో సాధారణంగా శని కనుక ఉన్నట్టయితే కొంత లేట్ మ్యారేజ్ అనేది ఇస్తాడు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఉంటారు, తమ యొక్క ఫ్యామిలీ పట్ల, తన యొక్క జీవిత భాగస్వామ్యం పట్ల, పిల్లల పట్ల ఎంతో బాధ్యతాయుతంగా మెలిగేటువంటి వ్యక్తులుగా ఉంటారు సెవెంత్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే. మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి రావడంలో కూడా కొంత జాప్యం అనేది ఉంటుంది, చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, కానీ ఒకసారి మ్యారేజ్ అనేది జరిగిన తర్వాత ఆ బంధాన్ని చాలా కాపాడుకుంటూ దానికి విలువిస్తూ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ కాపాడుకుంటూ ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు సెవెంత్ హౌస్లో సాధారణంగా శని కనుక ఉన్నట్టయితే. అయితే ఇదే శని కనుక సెవెంత్ హౌస్లో ఉండి వక్రించడము, అలాగే నీచలో ఉండడము, పాపగ్రహాలతో ఉండడము, ఇటువంటివి కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఫ్యామిలీ పట్ల కొంత నిరాదరణ, ఎక్కువగా పట్టించుకోకపోవడము, తన యొక్క కెరీర్ మీద ఎక్కువ దృష్టి పెట్టడము, ఇటువంటి ఒక ఆలోచన ధోరణి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శని సెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు శని రెస్పాన్సిబిలిటీని సూచించేటువంటి ప్లానెట్ కాబట్టి బాధ్యతను ఎప్పుడూ కూడా గుర్తెరిగి తన యొక్క ఫ్యామిలీ లైఫ్లో తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని ఎంతో కేర్ఫుల్గా చూసుకుంటూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సెవెంత్ హౌస్లో సాటర్న్ ఉన్నప్పుడు, అంటే శని కనుక ఉన్నప్పుడు. అయితే ఒక్కొక్కసారి వచ్చేటువంటి జీవిత భాగస్వామ్యం కొంత మొండి పట్టుదలు ఉండేటువంటి వ్యక్తి అవ్వడము, దానివల్ల మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాలు ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ అనేది కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత వారిద్దరి మధ్య బాండింగ్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెవెంత్ హౌస్లో కనుక శని నీచలో ఉన్నట్టయితే, అంటే తులా లగ్నాన్ని తీసుకున్నట్టయితే సెవెంత్ హౌస్లోనే నీచలో ఉంటాడు. అయితే ఈ లగ్నానికి శని యోగకారకుడు కాబట్టి సెవెంత్ హౌస్లో ఉన్నా కానీ ఎక్కువగా సౌఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేట్గా మ్యారేజ్ అవ్వచ్చు కానీ మ్యారేజ్ అయిన తర్వాత హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే నీచభంగం కనుక జరిగినట్టయితే, అంటే రవి కనుక అక్కడ ఉండి ఉదాహరణకి నీచభంగం జరిగితే ఆ సందర్భంలో, ఆ విధంగా నీచభంగం కనుక జరిగినట్టయితే మ్యారేజ్లో ఎక్కువ ఘర్షణ వాతావరణము, దానివల్ల చివరికి డైవర్స్ వైపుకి అడుగులు వేయడము, ఇటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇదే శని సెవెంత్ హౌస్లో ఉండి ఉచ్చలో కనుక ఉన్నట్టయితే శషమహాపురుష యోగంలో ఉంటాడు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత వారి జీవితంలో ప్రాస్పెరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అభివృద్ధి అనేది ఉంటుంది.
అదేవిధంగా వర్కింగ్ స్పౌజ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క జీవిత భాగస్వామ్యం కూడా, అంటే మగవారి విషయంలో భార్య కూడా ఉద్యోగం చేస్తూ ఉండడము, ఆ తర్వాత వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుండడము, స్టేబుల్ మ్యారేజ్ ఉండడము, లాంగ్ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సెవెంత్ హౌస్లో సాటర్న్ ఉండి, శని ఉండి, రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం కనుక చెందినట్టయితే వారి యొక్క మ్యారేజ్ లైఫ్లో ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్, ఘర్షణ, ప్రతి చిన్న విషయానికి ఇద్దరూ కూడా వాదించుకుంటూ ఉండడము, కొట్లాటలు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది డైవర్స్ వైపు కూడా దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని సెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా వారి యొక్క మ్యారిటల్ హ్యాపీనెస్ అనేది ఆధారపడి ఉంటుంది. తీవ్ర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు శని సెవెంత్ హౌస్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తాడు. కుజశనుల కలయిక సెవెంత్ హౌస్లో ఎప్పుడు కూడా కొంత మ్యారేజ్లో ఫ్రిక్షన్ని, సమస్యల్ని ఎక్కువగా తీసుకొచ్చేటువంటి ఈ కాంబినేషన్, శని కుజల కాంబినేషన్ ఏ హౌస్లో ఉన్నా కానీ ఆ హౌస్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ని దెబ్బతీసేటువంటి కాంబినేషన్ అది. ఈ విధంగా సెవెంత్ హౌస్లో కుజశనులు కనుక కలిసి ఉన్నట్టయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా ఘర్షణ వాతావరణము, ఏ విషయం మీద కూడా ఏకాభిప్రాయంకి రాకపోవడము, దానివల్ల ఆర్గ్యుమెంట్స్, ఫ్రిక్షను, ఒక్కొక్కసారి వైలెంట్ ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటూ ఉండడము, భర్త తన భార్య మీద చేయి చేసుకోవడము, ఇటువంటి సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కర్కటక లగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే సెవెంత్ హౌస్ అనేది కుజుడికి ఉచ్చస్థానం కాబట్టి అక్కడ కనుక కుజశనులు కలిసి ఉన్నట్టయితే వారి యొక్క వైవాహిక జీవితంలో ఘర్షణ అనేది చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక రవిశనులు కనుక కలిసి సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా మ్యారేజ్ హ్యాపీనెస్ని బాగా దెబ్బతీసేటువంటి కాంబినేషన్ ప్లేస్మెంట్. డైవర్స్ వైపుకి ఎక్కువగా ఆలోచనలు చేయడము, ఇద్దరి మధ్య కూడా ఎప్పుడూ కూడా ఈగో ప్రాబ్లమ్స్ వల్ల గ్యాప్ ఏర్పడుతూ ఉండడము, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చంద్రశనిలో కనుక సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే మనకారకుడైనటువంటి చంద్రుడు శనితో కలిసి సెవెంత్ హౌస్లో ఉంటే వచ్చేటువంటి జీవిత భాగస్వామి కొంత సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సెన్సిటివ్ పర్సన్ అయి ఉండడము, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి అయి ఉండడం, అంటే భావోద్వేగాలు అనేవి మారుతూ ఉంటాయి. కొంతసేపు సంతోషంగా ఉంటారు, మళ్ళీ వెంటనే డిప్రెస్ అవ్వడము, మళ్ళీ ఉత్సాహంగా ఉండడం, ఇటువంటి మూడ్ స్వింగ్స్, అంటే త్వర త్వరగా వారి యొక్క మూడ్స్ అనేవి మారుతూ ఉండడం, ఇటువంటి జీవిత భాగస్వామ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. దీనివల్ల కొంతవరకు అవతల వ్యక్తికి అర్థం కాకపోవడము, అంటే ఆ జాతకుడికి తన యొక్క భార్య లేదా భర్త అర్థం కావడంలో చాలా టైం తీసుకోవడము, దానివల్ల తరచూ ఇద్దరి మధ్య కూడా కొంత భేదాభిప్రాయాలు రావడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యారేజ్ అయిన చాలా సంవత్సరాల తర్వాత వారిద్దరి మధ్య ఒక బాండింగ్, అండర్స్టాండింగ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. చంద్రశనిలో కలయిక కూడా సెవెంత్ హౌస్లో కొంతవరకు ఇటువంటి డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గానే చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చంద్రుడు కనుక ఉదాహరణకు ఉచ్చలో ఉండి శనితో ఉన్నట్టయితే, వృశ్చిక లగ్నానికి చంద్రుడు సెవెంత్ హౌస్లో ఉచ్చలో ఉంటాడు, అలా ఉండి శనితో కనుక కలిసి ఉన్నట్టయితే ఈ మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. కానీ వారికి వైవాహిక జీవితంలో వివాహం అయిన తర్వాత ప్రాస్పరిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా పాజిటివ్ నెగిటివ్ రెండింటి మిక్స్చర్గా ఉంటుంది ఎప్పుడూ కూడా, ఏ కలయికైనా కానీ ఆ రెండింటి మేలు కలయికగా ఉంటుంది. ఇక బుధశనిలో కనుక కలిసి సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే బుధుడు స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్గా ఉండి శనితో కనుక కలిసి సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది ఉంటుంది. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా బుధుడు కనుక వక్రించి ఉండడము, నీచలో ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో వీక్గా ఉన్నటువంటి బుధుడితో శని కలిసి సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే వారి యొక్క జీవితంలో ఎక్కువ అసంతృప్తి చోటు చేసుకుంటూ ఉండడము, జీవిత భాగస్వామ్యం యొక్క మూడ్ స్వింగ్స్ వల్ల, డిప్రెసివ్ నేచర్ వలన, ఇటువంటి వాటి వలన ఆ జాతకుడికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉండడము, రవి యొక్క ప్రభావం కూడా ఉన్నట్టయితే డైవర్స్ అవ్వడము, మల్టిపుల్ మ్యారేజెస్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బుధుడు కనుక వీక్గా ఉండి శనితో కలిసి సప్తమంలో కనుక ఉన్నట్టయితే, ఇక గురుశనిలో కలయిక సప్తమంలో ఉన్నట్టయితే వచ్చేటువంటి జీవిత భాగస్వామ్యం చాలా విద్యార్థికుడు, చాలా ఉన్నతమైనటువంటి ఒక సమాజంలో స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అవ్వడము, ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి జీవిత భాగస్వామి ముఖ్యంగా అమ్మాయిల కనుక ఇలా ఉన్నట్టయితే, గురుశనులు కనుక కలిసి సప్తమంలో ఉన్నట్టయితే వచ్చేటువంటి భర్త చాలా విద్యార్థికుడు, సమాజంలో ఉన్నత స్థాయికి ఉన్నటువంటి వ్యక్తి ఉండడము, ఇటువంటి భర్త వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి భర్తకి కొంత మేల్ డామినెన్స్ అనేది ఉండడము, ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉండడము, డామినేటింగ్ నేచర్ ఎక్కువగా ఉండడము, దానివల్ల వారిద్దరి మధ్య ఎక్కువ ఘర్షణ వాతావరణం ఏర్పడము,
సెపరేటివ్ టెండెన్సీస్, ఇక విడిపోదాము అనేటువంటి ఆలోచనలు తరచూ వస్తూ ఉండడము, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి మ్యారేజ్లో ఇప్పుడు కూడా ఫ్రిక్షన్ అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. గురువు శుభగ్రహం కదా, కాబట్టి సెవెంత్ హౌస్లో శనితో కలిసి ఉంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది అని అనుకోవడం కూడా పొరపాటు. ఎందుకంటే అటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు సెవెంత్ హౌస్లో గురువు, అసలు గురువు సెవెంత్ హౌస్లో ఉండడమే మ్యారేజ్లో కొంతవరకు ఈగో ప్రాబ్లమ్స్తో సఫరింగ్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. ఇటువంటి గురువు శనితో కలిసి సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే వారిద్దరి మధ్య కూడా ఈగో ప్రాబ్లమ్స్ వలన, డామినేటింగ్ నేచర్ వలన ఎంతగానో వారు మానసికంగా కృంగిపోవడము, ఇటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్రశనులు కనుక కలిసి సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే సాధారణంగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది, మ్యారేజ్ కూడా త్వరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక రాహుశనులు కలయిక సెవెంత్ హౌస్లో కనుకున్నట్టయితే రాహు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండి, సెవెంత్ లాట్ స్ట్రాంగ్గా ఉండి రాహు శనితో కలిసి సెవెంత్ హౌస్లో కనుకున్నట్టయితే మ్యారేజ్లో హ్యాపీనెస్ ఉంటుంది, త్వరగా మ్యారేజ్ అవుతుంది, ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఇదే రాహు కనుక కుజుడింట్లో ఉండడము, శనితో కలిసి సప్తమాధిపతి నీచలో ఉండడము లేదా పాడైపోయి ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక రాహు శనితో కలిసి ఉన్నట్టయితే మ్యారేజ్లో చీటింగ్ అనేది చోటు చేసుకోవడము, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు, మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉండడం వారి యొక్క లైఫ్లో, ఇటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కేతు కనుక కలిసి శనితో సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే మ్యారేజ్లో ఫ్రిక్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది, వచ్చేటువంటి పార్ట్నర్ చాలా మొండి తత్వం కలిగిన వ్యక్తిగా ఉండడము, మొండితనము, పట్టుదల ఉన్నటువంటి వ్యక్తిగా ఉండడము, ప్రతి చిన్న విషయానికి తను అనుకున్నదే జరగాలనేటువంటి మొండి పట్టుదల వల్ల వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి వాతావరణం ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఘర్షణ వైఖరి, కొట్లాటలు, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటే శనికేతువులో కలయిక సప్తమంలో కనుక ఉన్నట్టయితే, అయితే సప్తమాధిపతి స్ట్రాంగ్గా ఉంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్, లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కంటే కూడా లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు శనితో కలిసినప్పుడు సప్తమాధిపతి ఎంత స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నా కానీ హ్యాపీనెస్ అనేది కొంత తక్కువగా ఉంటుంది. గురు దృష్టి కనుక ఉన్నట్టయితే కొంతవరకు మ్యారేజ్లో హ్యాపీనెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శని సప్తమంలో ఉన్నప్పుడు ఏ ప్లానెట్తో కలిసి ఉన్నాడు, అది శనికి ఎంత కంఫర్టబుల్ హౌస్, ఇటువంటి వాటి ఆధారంగా మనం మ్యారేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అని కొంతవరకు అనలైజ్ చేయొచ్చు. అయితే ఈ ఫలితాలన్నీ కూడా శని మహాదశ నడుస్తున్నప్పుడు ఎక్కువగా జాతకుడు అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, ఎంత రాజయోగంలో ఉన్నా లేదా ఎంత అవయోగంలో ఉన్నా కానీ ఆ గ్రహం యొక్క మహాదశ నడిచేటప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో జాతకుడు ఆ ఫలితాలని అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని సెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు దుస్థానాధిపతి సెవెంత్ హౌస్లో కనుకున్నట్టయితే, అంటే సిక్స్త్ లార్డ్ సెవెంత్ హౌస్లో ఉన్నా, ఎయిత్ లార్డ్ సెవెంత్ హౌస్లో ఉన్నా, ట్వెల్త్ లార్డ్ సెవెంత్ హౌస్లో ఉన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మ్యారేజ్ చాలా లేట్ అవ్వడము, మ్యారేజ్ చేసుకోవాలనే నిర్ణయానికి రావడంలో ఎంతో జాప్యం అవ్వడము, ఏ సంబంధము కూడా ఓకే చేయలేకపోవడము, మ్యారేజ్ అంటే కొంతవరకు హెసిటేట్ చేయడము, ఆ రిలేషన్ మెయింటైన్ చేయగలనా లేదా అనేటువంటి భయంతో చాలా కాలం మ్యారేజ్ను పోస్ట్పోన్ చేస్తూ రావడము, ఇటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అప్పుడు కనుక శని మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే ఏ సంబంధాన్ని త్వరగా యాక్సెప్ట్ చేయలేకపోవడము, ఏ సంబంధం చూసినా దానివల్ల అందులో ఏదో ఒక లూప్ హోల్ అనేది కనుక్కుని దీనివల్ల నాకు మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లం ఉంటుందేమో అని భయపడి దాన్ని రిజెక్ట్ చేయడము, ఇటువంటి టెండెన్సీస్ను కూడా ఇస్తాడు శని. అయితే నేను మొదట్లో చెప్పినట్టుగా శని శశయోగంలో ఉండి సెవెంత్ హౌస్లో ఉన్నా, శుభగ్రహమైనటువంటి గురువు దృష్టి కలిగి సెవెంత్ హౌస్లో ఉన్నా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం సెవెంత్ హౌస్లో శని ఉన్నంత మాత్రాన మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని కంక్లూషన్కి రాకూడదు. అయితే ఇదే శని జ్ఞాతికారకుడై సెవెంత్ హౌస్లో ఉంటే మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, జ్ఞాతికారకుడితో కలిసి సెవెంత్ హౌస్లో ఉంటే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా జైమిని సిస్టంలో జ్ఞాతికారకుడు యొక్క ప్రభావం శని మీద ఉండి శని సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా శని సెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు ఆ రాశిలో షష్టారూఢము లేదా అష్టమారూఢము లేదా రెండూ కనుక ఉన్నట్టయితే అప్పుడు కూడా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వివిధ కోణాల్లో మనం ఎప్పుడూ కూడా ఒక గ్రహం యొక్క ప్లేస్మెంట్ని, రిజల్ట్స్ని స్టడీ చేయాలి. సెవెంత్ హౌస్లో శని ఉన్నప్పుడు
కొన్ని ప్రొటెక్టివ్ ఫీచర్స్ అంటే కొంతవరకు రక్షణ కల్పించేటువంటి అంశాలు ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో సుఖం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సమస్యలు ఉన్నా కానీ అది శని మహాదశ వచ్చినప్పుడు మాత్రమే ఆ సమస్యలను జాతకుడు అనుభవిస్తారు. కాబట్టి కేవలం సెవెంత్ హౌస్లో శాటర్న్ ఉన్నాడు అనేటువంటి కారణంతో ఆ సంబంధాన్ని మనం రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. శని మరీ నెగిటివ్గా ఉండి శని మహాదశ కనుక నడుస్తోంది మ్యారేజ్ అయ్యే టైంలో అన్నప్పుడు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ విధంగా శని సెవెంత్ హౌస్లో ఉంటే ఎటువంటి పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేటువంటి విషయం మీద కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.